విశాలాక్షి ఎందుకయ్యిందయ్యా అంటే మరి ఆయన ఎంత ఉన్నాడు విశ్వశరీరుడే అంత ఉంటే మరి ఆయన్ని చూడాలి అంటే ఆ చూపులు ఈ మాత్రం ఉంటే సరిపోవు పెద్దవి చేసుకు చూడాలట అందుకే ఆయన్ని చూడడానికి కళ్ళు పెద్దవి చేసుకు చూస్తుందట అందుకే విశాలాక్షి అని కూడా అన్నారు అలాంటి అంత చూపు అంతగా నన్ను చూడక్కర్లేదమ్మా నేను ఈ విశ్వంలో ఇంతున్నాను నన్ను చూడాలి అంటే ఈశన్నిషీదతు అమాత్రంగా నీ చూపు ప్రసరింపజేయి చాలమ్మా కాసింత చూస్తే చాలు కాసింత చూస్తే చాలు అంటే కాసింత చొప్పున ఎంతకాలం చూడాలనైనా అన్ను వనచ్చు క్షణం అన్నాడు అది ఈశన్నిషీదతు మయి క్షణం కాసింత క్షణం చాలమ్మా అన్నాడు అంటే అమ్మవారు క్షణం చూస్తే చాలు మన బ్రతుకంతా బాగుపడిపోతుంది ఆవిడికి క్షణం మనకో కొన్ని జన్మలు అవునా కదా ఈ క్షణం అనేటువంటిది రెప్పపాట అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అందుకే అమ్మ రెప్పపాట రెప్పపాట అంటారే నీ దగ్గర నిలబడితే నాకు రెప్పపాటే కనబడలేదన్నారు శంకరులు ఎందుకంటే నువ్వు రెప్పపాట వేస్తే నేను ఉంటానా నీ రెప్పపాటు లోపల బ్రహ్మలే వెళ్ళిపోతారు ఎందరో బ్రహ్మలు వెళ్ళిపోతారు మనం ఇంద్రుడు దేవతలు ఒక రెప్పపాటు వేసేలో మనం అందరం పని పూర్తి ఎన్నో యుగాలు అయిపోతాయి ఇలాంటి ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మగారు ఒక్క రెప్పపాటులో ఎగిరిపోతారు ఇలాంటి బ్రహ్మలందరూ అమ్మవారు ఒక్క రెప్పపాటులో వెళ్ళిపోతారట అందుకేంటంటే అయ్యో వీడు ఎదురుగా దండం పెడుతున్నాడు నేను పొరపాటుని రప్పేస్తే వీడు ఎగిరిపోతాడురా బాబు అని నా కోసం రెప్ప వేయకుండా అలా చూస్తున్నావా తల్లి అని ఆయన నమస్కారం చేశారు అమ్మవారు అందుకు అమ్మవారి చూపుల కాలంలో క్షణం చాలండి మనకి ఎన్నో జన్మలు బాగుపడిపోగలం మనకు పైగా ఆ క్షణం కూడా అంత పెద్దగా చూడక్కర్లేదమ్మా ఈ క్షణ అర్థం ఆ చూపులో అమాత్రం సగం ఈశన్ కాసింత నిషీదతు ప్రసరింపజేయమ్మా చాలు ఆ కాసింత చూపే ఇంద్రుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది అయ్యవారికి ఆనందాన్ని ఇచ్చింది నా వైపు కాస్త ప్రసరింపజేయమ్మా ఏం అరిగిపో తరిగిపో అంటున్నారేనా దృశా ద్రాఘీయశ్యాదర దళిత నీలోత్పలరుచ దవీయాంశం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హా నిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అని అలాగే బాధపడ్డారు సౌందర్యలహరిలో అమ్మా నీ విశాలమైన చూపులతో నన్ను కరుణించమ్మా ఎంతో దూరంగా ఉన్నాను ననకమ్మా నేను దూరంగా ఉన్నాను కానీ నీ చూపు ఎంత దూరమైనా వెళ్ళగలిగినటువంటి శక్తి కలేదమ్మా లైట్ ఇయర్స్ అని అంటాం ఎక్కడికైనా ఎంత దూరమైనా ప్రసరిస్తే అంటామే కాంతి మహావేగంట ఈ కాంతులన్నిటికీ మూలమైన నీ చూపుల కాంతి ద్రాఘీయస్యా ద్రాఘీయసి అత్యంత దీర్ఘమైనటువంటిదమ్మా అందుకు దవీయాంశం దీనం స్నపయ కృపయ దీనుడినైన నాపై నువ్వు కాసింత చూస్తే అది నాకు షవర్బాత్ అన్నాడు కాసింత చూస్తే చాలమ్మా స్నపయ కృపయా దయతో నన్ను ఆ చూపుల ధారలో కనకధార ఆవిడ కాసింత వదిలింది మొత్తం వదిలితే కొట్టుకుపోతాను నిజానికి కాస్త వదిలితే చాలా శివుడు జటాజూటంలోంచి కొంచెం వదిలేట గంగ మొత్తం వదిలితే భూమి మిగలదు అసలు కాసింత వదిలేడు అదే ఎంత అయిందో మనకు తెలిసేది అలాగే అమ్మవారు కూడా ఆ చూపుల గంగాధార కనకధార కాసింత మన వైపు వస్తే అందులో స్నపయ కృపయ మనం ఆ దయామయమైన ఆ కాసింత ఆ కటాక్ష ధారలో స్నానం చేయొచ్చు ఆ స్నానం అనగానే శుద్ధత తాపత్రయ శాంతి అది విశేషం స్నానం అని ఎందుకు చెప్పారు అక్కడ స్నపయ కృపయ స్నానం చేస్తే దాహశాంతి తాపశాంతి ఉంటుంది అలాగే మన మనస్సున్నదే అనేక జన్మల తాపంతో ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆదిదేవికులనేటువంటి తాపత్రయాలతో కమిలిపోతూ ఉన్నటువంటి ఈ మనస్సుని అమ్మా ఈ క్షణం ఈ క్షణార్థం ఈశన్ని శీదతు కాసింత ప్రసరింపజేయమమ్మా ఎటువంటి చూపులు ఇందీవర ఉదర సహోదర మిందిరాయ హిందీవరం అంటే పద్మం ఆ పద్మము యొక్క నడిమి భాగంలో ఉన్నటువంటి వెలుగు ఎలా ఉందో సహోదరం అంటే తమ్ముడు అని అర్థం ఇందీవరానికి తమ్ముడు లాంటి ఇందీవర ఉదర సహోదర ఇందీవర గర్భంలో ఉన్నటువంటి దానికి సమానంగా ఉన్న నీ చూపులు అని వర్ణించారు ఇక్కడ.